ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు నమోదు చేయడం అన్యాయమని తక్షణమే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పౌర హక్కుల సదస్సు డిమాండ్ చేసింది. ఆదివారం ఉదయం స్థానిక క్రాంతి భవన్ ప్రతి దానిషు అధ్యక్షతన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో థామస్ మోకాలానే న్యాయ నిపుణుడు రాజద్రోహం చట్టానికి రూపకల్పన చేశాడని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి తెచ్చిన ఈ చట్టాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు కొనసాగించడం బాధాకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారన్న విషయం వారు పేర్తల్లం చేశారు. మరి మీకు కూడా తెలుసు, ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందించడానికి మరి ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగిన విషయం, మరి అలాగే ఏ విషయం తీసుకున్నా విద్యలో అతి చిన్న వయసు 4-5 సంవత్సరాల పిల్లలు ఒక మంచి విద్యా విధానం అందించి భవిష్యత్తులో భావి భారత పౌరులుగా మంచిగా తయారవ్వాలని ఆ కుటుంబాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చిన్నతనంలోనే ఇంగ్లీష్ మీడియం కూడా నేర్చుకునే విధంగా దేశంలోనే కేరళ కంటే మిన్నగా అక్షరాస్యత శాతం